హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఇవాళ గుంటూరు నుంచి జానకి గారు రాశారండి. ఓకే. కాకరకాయ అంటు పులుసు తయారు చేసే విధానం చూపిమన్నారు. ఓకే అండి. కాకరకాయ అంటు పులుసు అంటే కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ వంట కదా? Yes, traditional item అండి ఇది. సో అంటే కరెక్ట్ గా చేస్తే మంచి టేస్టీగా మంచి టేస్టీగా వస్తుంది. ఎందుకంటే కాకరకాయతో వంట చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అంటే కొత్త కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. మరి కాకరకాయ అంటు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకర అంటు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బెల్లం తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 5, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే. కొద్దిగా నూనె వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, ఇలా పులుసులు వాటికి మనం ఈ పోపు అనేది చాలా ముఖ్యమండి. బాగా వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. సో కొంచెం పులుసులకి మనం ఇంగువ కూడా యూజ్ చేస్తాం కదా? అవునండి. అలాగే కరివేపాకు. పోపులోనే మనకి సగం ఫ్లేవర్ వచ్చేస్తుంది. చక్కగా అన్నీ వేసుకుని పోపు చేసుకుంటే ఆ టేస్ట్ కూడా మనకు బాగా పడుతుంది ఆ పులుసులోకి. అవును. సో దీంట్లో మన పులుసుకు సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా కారం. సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఓకే, అలాగే చింతపండు కొంచెం. సో ఇక్కడ నేను ముందుగా ఏంటంటే కాకరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసి ఉడికించి పెట్టేస్తాను. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు చేదు తగ్గుతుంది. జనరల్గా కాకరకాయ చేసుకునేటప్పుడు అదే ప్రాసెస్లో చేసుకుని వాడుకుంటే బాగుంటుంది. అవునండి. సో ఇది కాస్త మనకు మగ్గాలండి, అంటే చింతపండు పులుసు మొత్తం దగ్గర పడి కొంచెం ఆ పోపు అంతా కూడా పట్టాలి. ఓకే. ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మొదటి చిట్కా. టీడికాక్షన్ని కుదుళ్ళకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చిట్కా చూసాం కదా? ఓకే అండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, కాకరకాయ చాలా మంచిది ఒంటికి యాక్చువల్లీ. అవునండి. కానీ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో కొంచెం తేడా వచ్చినా తినలేము. అది కొంచెం ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది దాన్ని భయపడేది కొంచెం చేదుగా ఉంటుంది. సో అది కొంచెం మనం తగ్గించి మనం కమ్మగా లేదా ఇలా పులుసు లాంటివి చేసి లేదా అలా చేస్తుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందరు కూడా ఈజీగా తినొచ్చు తినొచ్చు. అలాగే దీంట్లో కొంచెం పులుసు అన్నాం కాబట్టి కొంచెం బెల్లం కూడా ఉంటే కొంచెం ఆ కమ్మదనం వస్తుంది, బాగుంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి పిల్లలకి చాలా మంచిది కాకరకాయ. కాకరకాయ అనగానే మనం ఫ్రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ చేదు అనేది పోయి టేస్ట్ వస్తుందని. అవునండి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాం. ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. కొంచెం జారుడుగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే అండి. కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనం డిష్ అవుట్ చేసేస్తాం. డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఉడికించి పెట్టేసుకుంటే మనకి ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. పులుసు అనేది మనకి ఫాస్ట్గానే అయిపోతుంది కదండి, కానీ చింతపండు గుజ్జు అవన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ముందు తీసి పెట్టేసుకుంటే మనకు పోపు అది వేసేసుకుని సో ఇవన్నీ ముక్కలు వేసుకున్నాం తొందరగానే చేసేసుకోవచ్చు.
చాలా కమ్మగా వస్తుంది ఫ్లేవర్ అంటే మెయిన్ అంతా పోపులోనే సీక్రెట్ అంతా కూడా పులుసులో ఎక్కువగా పోపులోనే ఉంటుంది అవును అసలు మౌత్ వాటరింగ్ గా ఉంది ఆ ఫ్లేవర్ తోనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి చాలా బాగుంది ఫ్లేవర్ అయిపోయినట్టేనా రాజు గారు ఓకే అండి ఆపేద్దామా సో ఆపేసి సో ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఓకే అప్పుడు మనం తింటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఆ బెల్లం అంతా కూడా కరిగిపోయి బాగుంటుంది ఓకే అండి పై నుండి కొద్దిగా కొత్తిమీర రెడీ ఓకే అండి కాకరకాయ అంటుపులుసు రెడీ గుమగుమలాడే కాకర అంటుపులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం కాకర అంటుపులుసు తయారు చేసుకునే విధానం ముందుగా కాకరకాయ ముక్కలలో ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వెల్లుల్లి దెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకర అంటుపులుసు రెడీ